అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి గంగల కమలాకర్. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి జాతర మహోత్సవ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగల కమలాకర్, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయ, జిల్లా కలెక్టర్ కర్ణన్, సిపి సుబ్బారాయుడు హాజరయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యంత పవిత్ర క్షేత్రమైన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ నెల 30న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి సూచించారు. భక్తులకు భోజన సౌకర్యాలు జమ్మికుంట రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ చుట్టుపక్కల ఎలాంటి రాజకీయ బ్యానర్లు పెట్టరాదని హెచ్చరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. చాలా అద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణం జరుపుకున్నాం మనం పక్క ఎదురుగాని. సో ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా స్వామివారి యొక్క కళ్యాణం జరిపించుకోవాలని, తద్వారా ఆ స్వామి యొక్క ఆశీస్సు పొందాలని చెప్పేసి మనసులో కోరుకుంటూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు దివ్య యొక్క ముఖ్య ఉద్దేశం తాతలు చాలా పెద్ద ఎత్తున ఆ భోజన కార్యక్రమంలో వారే చూసుకున్నారు. సో లాస్ట్ టైం కూడా గతంలో ఆనవాయితీ ఇక్కడ ఇక్కడున్న రైస్ మిల్లర్లే వారి స్వామివారిని భక్తులతో ప్రతిసారి అన్నదాన కార్యక్రమం చేస్తారు. సో ఈసారి కూడా రైస్ మిల్లర్ వాళ్ళే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం చేస్తున్న దానికి శుభాకాంక్షలు, దానికి అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండకుండా, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఇక్కడికి వచ్చేవారి ప్రతి భక్తుడు కూడా ప్రతి వ్యక్తి కూడా భక్తులుగా భావించుకోవాలి తప్పకని పొలిటికల్ డిస్టర్బెన్స్ చూసుకుంటూ వినాదాలు ఇచ్చుకుంటా భక్తుల యొక్క మనోభావ దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండగా ఇంకా అంత డబ్బులు వాళ్ళకి ఉండే ఫస్ట్ లేదు. ఒక 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఎంత కావాలో తెలిస్తే ఇంకా రిలీజ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఈ రోజు రిలీజ్ చేస్తే ఇంకా అరేంజ్మెంట్స్ ఉండే విధంగా చూసుకుంటే వాళ్ళు. సో ఎక్కడన్నా క్రిటికల్ గ్యాప్ ఉండే విధంగా మీరు 10 లక్షలు 5 లక్షలు ఎంత వేయాలంటే కూడా ఈ యొక్క టెంపుల్ కోసం మీరు ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. తొందరగా కంప్లీట్ చేసుకునే విధంగా రివ్యూ పెట్టుకుందాం, సూచన సలహాలు చేయండి. ఇంకా ఎండా ఉంటే చాలా తీవ్రంగా ఎండా ఉంటుంది. సో మన ఇక్కడ చెప్పిన లాస్ట్ టైం నడిచినప్పుడంతా చాలా ఇబ్బంది అయింది, చాలా ఎండకు తోపులాటం కూడా బాగాయింది. సో ఎండకు ప్రొటెక్ట్ చేసే విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎండకు ప్రొటెక్ట్ చేసే విధంగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి. తర్వాత అక్కడ ఆ కళ్యాణ మండపంలో లాస్ట్ టైంలో చాలా వేడి ఉండే చల్లగా అయ్యే ప్రయత్నం చేసుకుంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అన్ని ఏర్పాటు ఇక్కడ టెంపుల్ లోపల అదేవిధంగా అక్కడ మండపంలో కూడా వారు ఏర్పాటు అరేంజ్మెంట్స్ అన్నీ వారే చేస్తారు. దాంతోపాటు సపోర్టింగ్ కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని మేజర్ ఏర్పాటు వారే చేస్తారు. సపోర్టింగ్ స్టాఫ్ సార్ ఏసీపీ లోకల్ ఉన్న ఏసీపీ విల్ టేక్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ నాన్ ఆర్డర్ పాలన, ట్రాఫిక్ వారు చూసుకుంటారు. అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ బ్యారికేటింగ్ అండ్ క్యూ లైన్ సెలెక్టింగ్ అని వారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేసుకుంటారు. అండ్ ఎన్పిటిసిఎల్ విల్ ప్రొవైడ్ అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ వారు సప్లై చేయడం జరుగుతుంది. అండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ అంటే డిఎంహెచ్ఓ లీడర్షిప్లో వారందరం వెహికల్స్, ఎమర్జెన్సీ వెహికల్స్, మెడికల్ టీమ్ అనేవి వారు కూడా జరుగుతుంది సార్. ఆర్డబ్ల్యూఎస్ టెంపరీ డైలీ క్లాస్ టైం కట్టర్ ఈసారి కూడా వారే కట్టడం చెప్పాం సార్. సో దట్ కుంట కూడా ఉంది సార్ ఇక్కడ, దానికి కూడా ఎవరైనా వెళ్ళి స్విమ్మింగ్ చేసుకొని అవకాశం ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా స్విమ్మర్స్ కూడా పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.